May I come in? ఇప్పుడు మనం ఈ బాక్స్ సెల్ని అసలు ఎక్కడ పేర్లు కూడా లేవు, దాన్ని ఎట్లా కనిపెట్టాలి చూద్దాం. ఇవి ఇక్కడ రెండు స్విచ్లు పడతాయి అన్నమాట, స్క్వేర్ షేప్లో ఉండేది, టూ మాడ్యులర్ బాక్స్ అనమాట. ఇక్కడ అక్కడ ఈ రెండు స్క్రూలు పెట్టుకోవడానికి ఉండిద్ది. అది ఫ్రంట్ సీట్ నుంచి చూసినా సరే రెండు హోల్స్ ఉంటాయి. అది ఇది టూ వే అని అర్థం అన్నమాట, టూ వే మాడ్యూల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫోర్ వే అని ఇదిగోండి, అక్కడ మేడ్ ఇన్ ఇండియా ఉంది కదా, అక్కడ రాసింది ఫోర్ మాడ్యూల్ అంటే నాలుగు స్విచ్లు లేకపోతే రెండు సాకెట్లు పడతాయి. దీన్ని ఎట్లా కనుక్కోవాలంటే ఇక్కడ ఒక సురు, ఇక్కడ ఒక సురు ఉండిద్ది అనమాట. రెండే పైనుంచి మూడు పైపులు, పక్క నుంచి రెండు, కింద రెండు పక్కల నుంచి రెండు రెండు అనమాట, పైన కింద మూడు. ఇది ఫోర్ మాడ్యూలర్ బాక్స్. అది దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం సిక్స్ మాడ్యులర్ బాక్స్ అనమాట. పైనుంచి నాలుగు, కింద నుంచి నాలుగు, పక్కల నుంచి రెండు అనమాట, బ్యాక్ సైడ్ త్రీ అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి మూడు పైపులు తీసుకోవచ్చు, అంటే ఆరు స్విచ్లు లేకపోతే మూడు సాకెట్లు వేసుకోవచ్చు, లేకపోతే రెండు సాకెట్లు రెండు స్విచ్లు వేసుకోవచ్చు. ఇది ఎయిట్ మాడ్యులర్ బాక్స్ కనిపిస్తుంది కదా, అది ఎయిట్ మాడ్యులర్ బాక్స్ అనమాట. దీనికి కింద నాలుగు, పైన నాలుగు, పక్కల నుంచి రెండు రెండు, బ్యాక్ సైడ్ మూడు. ఇప్పుడు ఎయిట్ మాడ్యులర్ బాక్స్, సిక్స్ మాడ్యులర్ బాక్స్ రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఈ రెండింటికి తేడా ఏంటంటే నెట్లు అనమాట. సిక్స్ మాడ్యులర్ దానికి ఏమో ఇక్కడ ఇక్కడ రెండు నెట్లు వేసుకోవచ్చు, ఎయిట్ మాడ్యులర్ దానికైతే నాలుగు స్క్రూలు, ఒకటి రెండు మూడు నాలుగు అదనమాట. సిక్స్ మాడ్యులర్ అయితే రెండు వేసుకోగలం. అది ఈ రెండింటి మధ్య తేడా. ఇప్పుడు మనం 12 మాడ్యులర్ చూద్దాం. 12 మాడ్యులర్కి అదిగోండి, అక్కడ పైన రాసింది 12M అని, 12 మాడ్యులర్ బాక్స్ అనమాట. దీనికైతే ఇప్పుడు నాలుగు స్క్రూలు అయితే వేసుకోవాలి, ఇక్కడ ఒకటి మొత్తం నాలుగు అనమాట. పైన నాలుగు పైపులు, కింద నాలుగు పైపులు, అటు ఇటు రెండు మూడు పైపులు, బ్యాక్ సైడ్ మూడు పైపులు అనమాట 12 మాడ్యులర్ దానికి. దీని మనం ఐడెంటిఫికేషన్, అటు ఇటు నాలుగు ఉంటే కొంచెం పెద్దగా ఉండేది, దాన్ని 12 మాడ్యులర్ బాక్స్. నెక్స్ట్ 18 మాడ్యులర్ బాక్స్ అనమాట. చూడండి ఇక్కడ రాసి ఉండేది క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు, కొంచెం దగ్గర తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి, దీనికి పైన 5, కింద 5 పైపులు, పక్కన 5 పైపులు, పక్కన 5 అటు పక్క 5 పైపులు అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం 3 పైపులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి అట్లాగే దీనికి మొత్తం 6 స్క్రూలు అయితే వేసుకోవాలి, 6 స్క్రూలు ఉంటాయి అన్నమాట వేసుకోవడానికి. చూడండి ఇటు పక్క 3, అటు పక్క 3, మొత్తం కలిపితే 18 మాడ్యులర్ బాక్స్ అనమాట. ఒకవేళ ఈ మొత్తం నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి తెలియదు అనమాట ఇది ఎన్ని మాడ్యులర్ అది ఎన్ని మాడ్యులర్ అని. కొన్ని బాక్సులకు అసలు ఇవ్వడం, దాన్ని మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో ఇట్లా స్క్రూల్ని బట్టి ఐడెంటిఫై చేయాలి, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.